నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ డ్రగ్స్ కేసులో ఉన్నది వైసీపీ నేతలే, చంద్రబాబు ఆరోపణ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి ఈడీ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ దేశ ప్రజలకు లేఖ. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి 50 కోట్ల ఆఫర్ చేశారు. బీజేపీపై సిద్ధారామయ్య సంచలన ఆరోపణలు. అప్పట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం వెల్లటూరు గ్రామంలో ఆత్మీయ సమావేశం నిర్వహించిన వరికూటి అశోక్ బాబు. నగరంలో ఘనంగా సర్దార్ భగత్ సింగ్ 93వ వర్ధంతి. పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్. విశాఖ డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్నది వైసీపీ నాయకులేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వైసీపీ నాయకులతో నిందితులకు సంబంధాలున్నాయన్న విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసునని అన్నారు. విజయవాడ టీడీపీ వర్క్షాప్ లో ఆయన మాట్లాడుతూ కూనం వీరభద్రరావుకు వైసీపీ నాయకులతో సంబంధాలు ఉన్నాయని తెలిపారు. సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో జగన్ వైసీపీ నేతల ఫోటోలు ఉన్నాయని, దీనికి సమాధానం చెప్పకుండా తిరిగి తమపై దాడి చేసేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తుందని తెలిపారు. జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చేశారని ఆరోపించారు. న్యాయం జరిగిపోయింది, ఒకరికి న్యాయం జరిగిపోయిందని మాట్లాడడం అంటే మీకు ఒక్కటి కాదు, ఎన్ని విధాలా ప్రయత్నం చేయాలనో అన్ని విధాలా ప్రయత్నం చేసే పరిస్థితికి వచ్చారు. లేటెస్ట్ మీరు ఒకసారి చూస్తే ఎంత దుర్మార్గం అంటే, విశాఖపట్నంలో డ్రగ్స్ పట్టుకున్నారు. విశాఖపట్నంలో డ్రగ్స్ పట్టుకుంటే క్లియర్ కట్ గా డ్రగ్స్ పట్టుకున్న తర్వాత మామూలుగా కూడా కాదు, 25,000 కేజీలు డ్రగ్స్ వచ్చాయి. అది కూడా డ్రై ఈస్ట్ పేరుతో బ్రెజిల్ నుంచి కన్సైన్మెంట్ వచ్చింది. ఇక్కడైతే గవర్నమెంట్ సిబిఐ వాళ్ళు రాసిన రిపోర్ట్, ఇది డ్యూరింగ్ ది ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ Various officers of AP government and port employees gathered at site, causing delay in the CBI proceedings. The representatives of importer informed that there is prediction of rainfall and all his goods might get damaged in rainfall. Hence, request to keep the goods inside the container for the day for its safety custody. అటు కంటైనర్ తీసుకొచ్చిన వ్యక్తి ఇటు అధికారులు పోయి డిలే చేయడానికి ప్రయత్నం చేశారు. డిలే చేసిన తర్వాత మనం అడిగాం, ఇది ఫస్ట్ టైం కాదు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇదే మారుగా 21,000 కోట్ల రూపాయలు విలువ చేసే డ్రగ్స్ వచ్చాయి, అదే మారుగా ఈరోజు రాష్ట్రం మొత్తం గంజాయి ఉంది. డే వన్ మనం ఫైట్ చేస్తున్నాం, మనం పోరాడుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేశారు. నేను 2 రోజులు 48 అవర్స్ ఫాస్టింగ్ చేశాను. మన మీద దాడి చేస్తే మనం ఇచ్చిన కేసు తీసుకోలేదు, మన ఆఫీసుకు వచ్చి డీజీపీ ఆఫీస్ ఎందోరం గట్టిగా అరిస్తే డీజీపీ కనపడొస్తుంది. అక్కడి నుంచి ఆఫీసును దాడి చేసి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి ఈడీ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ దేశ ప్రజలకు లేఖ రాశారు. ఆయన రాసిన సందేశాన్ని భార్య సునీత కేజ్రీవాల్ చదువుతూ వీడియో రిలీజ్ చేశారు. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఆయన భార్య మొదటిసారి వీడియో రిలీజ్ చేశారు. ఆప్కే బేటే ఔర్ ఆప్కే భాయి అరవింద్ కేజ్రీవాల్ జీ నే జైల్ సే ఆప్కే లియే సందేశ్ భేజా హై. మేరే ప్యారే దేశవాసియో, मुझे कल गिरफ्तार कर लिया गया. मैं अंदर रहूं या बाहर, हर पल देश की सेवा करता रहूंगा. मेरी जिंदगी का एक एक पल देश के लिए समर्पित है. मेरे शरीर का एक एक कतरा देश के लिए है. इस पृथ्वी पर मेरा जीवन ही संघर्ष के लिए हुआ है. आज तक बहुत संघर्ष किए, आगे भी मेरी जिंदगी में बड़े बड़े संघर्ष लिखे हैं. इसीलिए ये गिरफ्तारी मुझे अचंभित नहीं करती. आपसे मुझे बहुत प्यार मिला है. पिछले जन्म में जरूर मैंने बहुत पुण्य किए होंगे जो मैं भारत जैसे महान देश में पैदा हुआ. हमें मिलकर फिर से भारत को महान बनाना है.
दुनिया का सबसे शक्तिशाली और नंबर वन देश बनाना है। भारत के अंदर और बाहर ढेरों ऐसी शक्तियां हैं जो भारत को कमजोर कर रही हैं। हमें सचेत रहकर इन शक्तियों को पहचानना है, इन शक्तियों को हराना है। और भारत में ही ढेरों ऐसे लोग हैं, ढेरों ताकतें हैं जो देशभक्त हैं, जो भारत को आगे बढ़ाना चाहती हैं। इन ताकतों के साथ जुड़ना है और इन्हें और मजबूत करना है। दिल्ली की मेरी माँ बहनें सोच रही होंगी, केजरीवाल तो अंदर चला गया, पता नहीं अब 1000 रुपया मिलेगा या नहीं। मेरी सभी माताओं और बहनों से अपील है, अपने भाई और अपने बेटे पर भरोसा रखो। ऐसी सलाखें नहीं जो आपके भाई और आपके बेटे को ज़्यादा दिन अंदर रख सके। मैं जल्द बाहर आऊँगा और अपना वादा पूरा करूँगा। क्या आज तक कभी ऐसा हुआ कि केजरीवाल ने कोई वादा किया और पूरा नहीं किया? आपका भाई, आपका बेटा लोहे का बना है, बहुत मजबूत है। बस एक विनती है, एक बार मंदिर ज़रूर जाना और भगवान से मेरे लिए आशीर्वाद मांगना। करोड़ों लोगों की दुआएं मेरे साथ है, यही मेरी ताकत है। आम आदमी पार्टी के सभी कार्यकर्ताओं से भी मेरी अपील है कि मेरे अंदर जाने से समाज सेवा और लोक सेवा का काम रुकना नहीं चाहिए। और हाँ, इस वजह से बीजेपी वालों से भी नफरत नहीं करनी, वे सब हमारे भाई बहन हैं। భారతీయ జనతా పార్టీపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలకొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని అన్నారు. ఇందుకోసం ఒక్క ఎమ్మెల్యేకి బీజేపీ 50 కోట్ల ఆఫర్ చేసిందని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. ఆపరేషన్ కమలంలో భాగంగా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కమలం పార్టీ కోట్లు ఖర్చు చేస్తోంది. కర్ణాటకలో రూలింగ్ లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. తమ పదవులకు రాజీనామా చేసేందుకు మా ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి 50 కోట్ల ఆఫర్ చేసింది. ఆ డబ్బుతో పాటు రాజీనామా చేసిన తర్వాత వచ్చే ఉప ఎన్నికలకు అయ్యే ఖర్చు కూడా తామే భరిస్తామని హామీ ఇచ్చిందని సిద్ధ ಐವತ್ತು ಕೋಟಿ ಆಫರ್ ಮಾಡ್ತಾರೆ. ಮೇಲೆ ರಾಜೀನಾಮೆ ಕೊಡಿ, ಚುನಾವಣೆಯಲ್ಲೂ ನಾವೇ ಮಾಡಿಕೊಡ್ತೀವಿ, ರಾಜೀನಾಮೆ ಕೊಡಿ, 50 ಕೋಟಿ ತಗೊಳ್ಳಿ, ರಾಜೀನಾಮೆ ಕೊಟ್ಬಿಟ್ರಿ, ಆಮೇಲೆ ಚುನಾವಣೆ ಖರ್ಚಿಲ್ಲ ನಾವೇ ಕೇಳ್ತೀವಿ. ಯಾವ ದುಡ್ಡು ಇದು? ಕಪ್ಪಣ ಅಲ್ವಾ? ಲಂಚದ ಹಣ ಅಲ್ವಾ? ಈಗ ಬಿಜೆಪಿಯವರು ಪ್ರಜಾಪ್ರಭುತ್ವದ ಎಲ್ಲ ಮೌಲ್ಯಗಳನ್ನೆಲ್ಲ ನಾಶ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಬಾಪಟ್ಲ ಜಿಲ್ಲಾ ವೇಮೂರು ನಿಯೋಜಕವರ್ಗಂ ವೆಲ್ಲಟೂರು ಗ್ರಾಮಂಲೋ ವರಿಕೋಟೆ ಅಶೋಕ್ ಬಾಬು ಆತ್ಮೀಯ ಸಮಾವೇಶ ನಿರ್ವಹಿಸಿದರು. ಅಶೋಕ್ ಬಾಬು ಮುಂದುಗಾ ವೆಲ್ಲಟೂರ್ಲೋ ಉನ್ನ ಅಂಬೇಡ್ಕರ್ ವಿಗ್ರಹಾನಿಕೆ ಪೂಲಮಾಲಲು ವೇಸಿ ನಿವಾಳು ಅರ್ಪಿಸಿದ ಅನಂತರಂ ಗ್ರಾಮ ದೇವತ ಶ್ರೀ ಕಟ್ಲಮ್ಮ ತಲ್ಲಿ ದೇವಾಲಯಂಲೋ ಅಶೋಕ್ ಬಾಬು ಪ್ರತ್ಯೇಕ ಪೂಜಲು ನಿರ್ವಹಿಸಿದರು. ಅನಂತರಂ ಚರ್ಚಿಲೋ ಪ್ರಾರ್ಥನಲು ಚೇಸಾರು. ಪೆದ್ದೆತ್ತಿನ ಪ್ರಜಲು ಪಾಲ್ಗೊನಿ ಅಡಗಡಗುನ ಅಶೋಕ್ ಬಾಬುಕು ಸಾದರ ಸ್ವಾಗತಂ ಪಲುಕುತು ಮಹಿಳಲು ನೀರಾಜನಾಲು ಪಲಿಕಾರು. ప్రజా సమస్యల్ని ఏసి గదుల్లో ఉంటున్న నక్క ఆనందబాబుకి ఏం తెలుస్తాయని, పేద ప్రజలకు అండగా ఉండే విషయంలో పోటీ పడదామని అశోక్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లలిత మల్లేశ్వరరావు, బట్టిప్రోలు గ్రామ సర్పంచు దార రవికిరణ్మై చెన్నయ్య, నల్లూరి సురేంద్ర సునీల్, మేరుగకోటి వేమరం వైసీపీ వైస్ ప్రెసిడెంట్ జంగం వసు, జడ సురేష్ చిన్నబుజ్జి, సెరు శ్రీనివాసరావు, సయ్యద్దు సిరాజుద్దీన్, కరీం శెట్టి బాలు తదితర ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఖచ్చితంగా ఈరోజు పేదవాడి కళ్ళల్లో ఆనందం కనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసే సంక్షేమ పథకాలే పేద వర్గాలందరూ అభివృద్ధి. అభివృద్ధి అంటే పేదవాడి కొనుగోలు శక్తి పెరగడం, పేదవాడి జీవన ప్రమాణాలు పెరగడమే అభివృద్ధి అనేది. అది తెలియని వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, వాళ్ళ అజ్ఞానంతో కళ్ళు మూసుకొని పోయినటువంటి వాళ్ళు అభివృద్ధి అంటే ఏదో అని చెప్పేసి ఆకాశంలో రాజమౌళి గారి గ్రాఫిక్స్ అనేది అభివృద్ధి అనుకుంటున్నారు. అది కాదు, తప్పు. పేదవర్గాల్లో పనిచేసి పేదవర్గాల వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడటమే అది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే అది సాధ్యమైందని చెప్పేసి చెప్తాను. ఇప్పుడు ఎస్సీ హాస్టల్స్ అనేదానికి ఇక్కడ దాదాపు ఈ నియోజకవర్గంలోనే 2 మూత ఇప్పించారు. ఇద్దరు సంక్షేమ శాఖలో మంత్రులుగా చేసినటువంటి అభివృద్ధి అనేది నాడు నేడు స్కూల్స్ వల్ల పిల్లలు హాస్టల్లో చేరేటువంటి అవకాశమే లేదు. గతంలో ఏంటంటే పిల్లలు బాత్రూములకు పోవాలంటే, ఆడపిల్లలు బాత్రూమ్కి పోవాలంటే బాత్రూమ్లు ఉండేవి కావు అక్కడ.
వాళ్ళు బయటకు వెళ్తే ఏమైనా ఇబ్బంది అవుతుందేమోనని విద్యలో మానిపించేవాళ్ళు పేరెంట్స్. కానీ ఈరోజు లేదా చదివించుకోవాలనుకునేవాళ్ళు హాస్టల్స్కి పంపించేవాళ్ళు. ఈరోజు ప్రతి గ్రామంలోనూ నాడు నేడు స్కూల్స్లో అన్నీ కూడా గ్రామీణ ప్రాంతంలోనే ఇంగ్లీష్ మీడియం విద్య అందుబాటులోకి వచ్చింది. అక్కడే అభివృద్ధి అనేది క్లియర్గా ఉంది కాబట్టి బయటకు పోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఎవరైతే అక్కడికి సంఖ్య పోవట్లేదు వాటిల్ని క్లోజ్ చేసుకుంటా వచ్చారు. ఎస్సీ ఎస్టీ సప్లయర్ నిధులను దారుణించారు. గతంలో టీడీపీలో నక్క ఆనందబాబు కావచ్చు, ఇక్కడ వచ్చి నాగార్జున కావచ్చు, సంక్షేమ శాఖ మంత్రులుగా చేసి కూడా అనేక ఎస్సీలకు ఏమీ చేయలేదని. మీరు ఇదే వెల్లటూరి ఇప్పుడు అంబేద్కర్ నగర్ వెళ్తున్నా, మాలపల్లె సాయంత్రం మాదిగపల్లి వెళ్తున్నా, 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఆ మాదిగపల్లికి ఎంత ఇచ్చారు, ఆ కుటుంబానికి ఎంత ఇచ్చారు, ఆ మాలపల్లెకి ఎంత ఇచ్చారు, ఆ కుటుంబాలకు ఎంత ఇచ్చారు, ఆ సుగాలి కంపెనీ కాలనీకి ఎంత ఇచ్చారు, యానాది కాలనీకి ఎంత ఇచ్చారు, ఎరుకల కాలనీకి ఎంత ఇచ్చారు, ఆ కుటుంబాలకు ఎంత ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్ని ఏ రకంగా చూస్తే అందరికీ తెలుసుది, ఒక్క పైసా కూడా ఒక కుటుంబాలకు ఇవ్వాల 14 సంవత్సరాల్లో. కాబట్టి వాటిని చూస్తే వాళ్ళ అభివృద్ధి ఏంటి అనేది, లేకపోతే వాళ్ళకి ఏమేమి వాళ్ళకు ఉండేటువంటి సప్లాన్లో వాళ్ళకి ఏం పెడుతున్నారు అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఎకర భూములు లేని వాళ్ళకి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మీరు భూములు అనేది ఏమైనా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్కటి చేస్తూ ఉన్నారు. ఎస్సీ ఎస్టీలే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద వర్గాలకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్కటి చేసుకుంటా వస్తారు, ఖచ్చితంగా అవుతాయి. ఈ ఇద్దరు మంత్రుల కంటే మీరు బెటర్గా ఏమేమి చేయదలుచుకున్నారు? మునిగడ్డలో మచిలీపట్నం వైసీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు ఆత్మీయ సమావేశం. సీఎం జగన్ ఏపీలో 5 డాక్టర్ల బృందంతో కమిటీ ఏర్పాటు చేశారని తెలిపారు. క్యాన్సర్ మరియు ప్రాణాంతక వ్యాధులపై అధ్యయనం చేశామని అన్నారు. విశాఖ కేజీహెచ్లో నూతనంగా క్యాన్సర్ విభాగాన్ని ప్రారంభించారు. మచిలీపట్నంలో మెడికల్ కాలేజీ అవసరమని సీఎం దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. వెంటనే మెడికల్ కాలేజీ త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభించారు. అవనగడ్డ నియోజకవర్గంతో పాటు పార్లమెంటరీ మొత్తం విద్య వైద్యానికి నా మొదటి ప్రాధాన్యత. డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని, పేద ప్రజలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు దోహదపడతాయని తెలియజేశారు. 7 అయిపోయిన తర్వాత నేను డెఫినెట్ గా ఐల్ కమ్ అవుట్ విత్ కాంక్రీట్ ప్లాన్. ఇప్పుడు ఒక రోజు తిరిగిన తర్వాత అంటే నాకు ఓవరాల్ పిక్చర్ అర్థమైన తర్వాత చెప్పగా, అసలు నేను లెక్కలు చూసి ఆశ్చర్యపోయాను సారంగపాణి. 7,78,750 మందికి బెనిఫిషరీస్ ఉన్నారు. మొత్తం నియోజకవర్గంలో అందిన మనీ ఎంత తెలుసండి? 1,784 కోట్లు 5 ఇయర్స్లో. అలాగా హయ్యెస్ట్ బెనిఫిషరీస్ మన దీంట్లో గన్నవరంలో 1,58,000 బెనిఫిషరీస్ ఉన్నారు గన్నవరం ఒక చోట. సెకండ్ హయ్యెస్ట్ పెనమలూరు 91,250. అసలు మొత్తం చూస్తే 2,000 కోట్లు 1,800 కోట్లు. దిస్ ఈస్ ఓన్లీ డిజిటల్ ట్రాన్స్ఫర్ విత్ ఎన్బిటీస్. అలా ఎట్లని కాదు ఇంత అంటే, అప్పుడు అన్నగారు 2 రూపాయలు బియ్యం పెడితే గోలగోలు చేశారు. అంటే సోకాళ్ళు మేధావులంతా దేశ రాష్ట్రాన్ని బస్ట్ నాకు తెలుసు. దాంట్లో మీరు అప్పుడు ఈయన తెలియదు కానీ నీకు తెలిసే ఉంటుంది కదా, ఎంత కమెంట్ చేశారు, నాశనం చేస్తున్నాడు అన్నారా. ఇప్పుడు ఇంత మానిటరీ ఇంతవరకు ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అనేది ఎక్కడ చూడలేదు. అప్పుడు ఎన్టీఆర్ దిస్ ద ఫస్ట్ స్కీమ్, ఫస్ట్ టైం 2 రూపీస్ కేజీకి అప్పుడు ఎంత ఖర్చు అయిందనేది చూసి ఇన్ని కోట్లు తగలేస్తున్నాడు అని అందరు రాశారు. టుడే యూ సీ ది అమౌంట్ ఆఫ్ మనీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీస్. నేను డేటా చూసి ఆశ్చర్యపోయాను, ఓర్ నాయన ఇంత మనీ ఇచ్చారండి. అందులో జస్టిఫైడ్ మనీ పెన్షను అన్ని వసతి దీవెన రైతు భరోసా ఇవన్నీ అనమాట. అంటే జెన్యున్ ట్రాన్స్ఫర్స్, ఇందులో మిడిల్ మ్యాన్ లేని ఎక్కువ. భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ 93వ వర్ధంతి కార్యక్రమం స్థానిక వన్టోన్ ఫోర్మెన్ బంగ్లా ఎర్రకట్ట అక్బర్ మసీద్ ప్రాంతంలో ఎంసీపీఐయు పార్టీ ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్కే ఖాదర్ బాషా మాట్లాడారు.
ఆనాడు బ్రిటిష్ పాలకులు ప్రజా సంక్షేమానికి వ్యతిరేకంగా పార్లమెంట్లో చట్టాలు చేస్తే దానికి వ్యతిరేకంగా భగత్ సింగ్ బృందం పొగ బాంబులు విసిరి బ్రిటిష్ తెల్లదొరల గుండెల్లో రైలు పరిగెత్తించారని గుర్తు చేశారు. యావత్ యువతకు ఆదర్శం, ఉరి మాలలు వరమాలలుగా ముద్దాడి చరిత్రలు నిలిచిపోయారని తెలిపారు. ఈనాడు నల్లదొరలు దేశ సంపదను కార్పొరేట్ శక్తులను దారదత్తం చేసి సంపదను కూలకొడుతున్నారని ఆరోపించారు. పోర్టులు ప్రైవేటీపరం చేస్తున్నారని, ఆదాని చేతుల్లో వెళ్లి డ్రగ్స్ మాఫియా విలయ తాండవం చేస్తుందని, ఫలితంగా యువత పక్కదారి పడుతున్నారని తెలియజేశారు. మోడీ ప్రభుత్వం వచ్చిన మతోన్మాదులు పేట్రేగిపోయి భౌతిక దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మైనార్టీలపై దాడులు చేస్తున్నారని, భారత రాజ్యాంగంపై దాడులు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని, ఇకనైనా యువత మేల్కొని దేశాన్ని కాపాడుకోకపోతే భవిష్యత్తు ప్రమాదకరంగా మారే ప్రమాదముందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి బీజేపీకి రాజీనామా చేశారని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ స్పష్టం చేశారు. ఎన్డీఏ వ్యతిరేక శక్తులు చేసే దుష్ప్రచారాలు నమ్మి మోసపోవద్దని, ఇటువంటి అసత్య వార్తల్ని ప్రచారం చేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధేశ్వరి రాజీనామా చేసినట్లు ఒక పత్రికా ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని బీజేపీ పార్టీ సోషల్ మీడియా అధికారిక ప్రకటన చేసింది. ఈ ఫేక్ లెటర్పై బీజేపీ రాష్ట శాఖ నగరంలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట అధ్యకులు షేక్ బాజీ మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాలో ఒక ఫేక్ లెటర్ చక్కర్లు కొడుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి బీజేపీకి రాజీనామా చేశారని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు, ఎన్డీఏ వ్యతిరేక శక్తులు చేసే దుష్ప్రచారాలు నమ్మి మోసపోవద్దని చెప్పారు. నేడు ఈ ఫేక్ లెటర్ ని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయడం జరిగిందని చెప్పారు. ఇటువంటి అసత్య వార్తల్ని ప్రచారం చేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పత్రికా ప్రకటన, వారు రాజీనామా చేశారు. మొన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దానికి బాధ్యత వహిస్తూ చేశారు. లేకపోతే అక్కడ పట్టుకున్నటువంటి ఆ సంజ్య ఏదైతే ఎక్స్పోర్టు సంబంధించినటువంటి కంపెనీ ఉందో ఆ కంపెనీ వాళ్ళకి సంబంధించినటువంటి దాని గురించి వారు మనస్తాపం చెంది చేసినట్టుగా ఒక రాజీనామా లెటర్ని సృష్టించారు. ఇది నకిలీ రిజైన్ లెటర్, నకిలీ భారతీయ జనతా పార్టీ లెటర్ హెడ్ చూపించారు. లెటర్ హెడ్ అదేవిధంగా సంతకం కూడా నకిలీ సంతకం. ఎందుకు ఇంత కర్మ? ఒక భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ యొక్క సోషల్ మీడియాకు వచ్చిందనేది మా యొక్క ఆవేదన, ఆరోపణ. ఇది ఖచ్చితంగా వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దీని వెనకాలన్నటువంటి అంశాలు కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉంది. ఈ రోజున అదే అంశం మీద దర్యాప్తు చేయమని చెప్పని ఏదైతే ఈ నకిలీ రాజీనామా ఉత్తరం మీద దర్యాప్తు చేయమని చెప్పని ఇక్కడ ఈరోజు సైబర్ క్రైమ్ పోలీస్ వారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు ప్రకారం, ఇందులో ఉన్నటువంటి అంశాల ప్రకారం, ట్విట్టర్ కూడా దగ్గుబాటి పురంధేశ్వరి గారి పేరు మీద బ్లూటిక్తో క్రియేట్ చేశారు. అంటే ఇక ఏమాత్రం రాజకీయ నాయకుల యొక్క మాటకి, ప్రతిపక్షాల యొక్క మాటకి స్వేచ్ఛ హక్కులు లేదా అభిప్రాయాలు వెల్లడించేటువంటి అవకాశం కూడా లేదన్నమాట. దీన్ని బట్టి రాత్రి రాత్రే పదవుల్లో ఉన్నోళ్ళు రాజీనామా చేసేస్తారు, రాత్రి రాత్రే నిందారోపణలకు ఆమోదం తెలియజేసేస్తారు. విశాఖ సాగర్ తీరాన వైజాగ్ ఆటో ఎక్స్పో 2024 ఘనంగా ప్రారంభమైంది. విశ్వప్రియ ఫంక్షన్ హాల్ వద్ద శని ఆదివారాలు జరుగుతున్న ఈ ఆటో ఎక్స్పోను ఏపీ నేరెడ్కో రాష్ట అధ్యకులు గద్దె చక్రధర్రావు శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నంలో ఆటోమొబైల్ రంగం దినదిన అభివృద్ది చెందుతుందని తెలిపారు. అన్ని బ్రాండ్ల కార్లు, బైకులు ఈ ఎక్స్పోలో ప్రదర్శనకు రావడం వలన కొనుగోలుదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. మార్చి నెలలో ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా అన్ని కంపెనీలు కొనుగోలుదారులకు ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నట్లు తెలియజేశారు. ప్రముఖ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ రేస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్వహిస్తున్న ఈ ఎక్స్పోలో ఆటోమొబైల్ కంపెనీలు కొనుగోలుదారులకు స్పాట్ బుకింగ్, స్పాట్ ఫైనాన్స్, ఎక్స్చేంజ్ ఆఫర్లు ఇవ్వడం మూలంగా వాహన కొనుగోలుదారులకు ఒకే చోట అన్ని కంపెనీల ఉత్పత్తులు వీక్షించి వారికి నచ్చిన వాహనాన్ని కొనుగోలు చేసుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు. అండ్ కమింగ్ బాన్ ఎలక్ట్రిక్ అని మహీంద్రాలోనే వస్తున్నాయి. కొన్ని డౌన్ ది లైన్ అంటే చాలా ప్రొడక్ట్స్ రాబోతున్నాయి. మీకు XUV700 ఎంత సక్సెస్ అయింది మీకు తెలిసిందే. అలా టైప్ పెద్ద వెహికల్స్ కూడా మహీంద్రాలోని ఇప్పుడు వస్తున్నాయి ఎలక్ట్రిక్లోని. సో XUV400 వచ్చింది, లాంచ్ అయింది, సక్సెస్ అయింది, చాలా బాగుంది, యాక్సెప్టెన్స్ కూడా చాలా బాగుంది.
మహీంద్రా నమస్కారం. గెస్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ మీడియా మై ఫ్రెండ్స్ మై ఫైనాన్స్ పార్ట్నర్స్ గెస్ట్ అండ్ ఆల్ మై టీమ్ వెల్కమ్ టు ద ఈవినింగ్. ఈరోజు మనము ఫ్లాగ్షిప్ మహీంద్రా ఎస్యూవీ 400 ఎలక్ట్రిక్ ఎస్యూవీ లాంచ్కి మనం అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ ప్రోడక్ట్ సెకండ్ ఫేజ్లో ఇప్పుడు మేము లాంచ్ చేస్తున్నాము. ఈ ప్రోడక్ట్లో అద్భుతమైన ఫీచర్స్, 10.5 inch టచ్ స్క్రీన్, 10.25 inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 39.4 kW బ్యాటరీ విత్ 7.5 kW. ఎన్ఆర్ఐ టూరిస్టుల్ని నమ్మవద్దు, స్థానికులని ఆదరించండి. నగరంలో విజ్ఞప్తి చేసిన వైసీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి వెంకటరోసయ్య, నగర తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా. 2014, 2019లో గుంటూరు పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలుపొందిన గల్లా జయదేవ్ గుంటూరు జిల్లా ప్రజలకు ఏం చేశారో సమాధానం చెప్పాలని వైసీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి వెంకటరోసయ్య, నగర తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా డిమాండ్ చేశారు. శనివారం నగర తూర్పు నియోజకవర్గంలోని మద్రాల కాలనీలో వారు పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా నివసిస్తున్న ప్రజల నివాసాలకి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో రిజిస్టేషన్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మద్రాల కాలనీలో ఈరోజు ఎలక్షన్ క్యాంపెయిన్ పర్యటన జరుగుతూ ఉంది. గుంటూరు తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా గారి ఆధ్వర్యంలో, అలాగే మన కార్పొరేటర్ రెహానా, అలాగే మన నూరు అమర్నాథ్ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు మద్రాల కాలనీ జరిగింది. ఎన్నో ఏళ్లగా సరైన సదుపాయాలు లేని మద్రాల కాలనీలో గౌరవ శాసనసభ్యులు ముస్తఫా గారి ఆధ్వర్యంలో సైడ్ డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా కట్టడం జరిగింది. కానీ ఏదైతే మద్రాల కాలనీలో రైల్వే భూముల్లో ఇక్కడ ఉన్న పేదలు అందరూ కూడా నివసిస్తూ ఉన్నారు. గతంలో పార్లమెంట్ సభ్యుడు ఇక్కడికి వచ్చి కాపాడతాను, మిమ్మల్ని అందరిని కూడా బీ ఫామ్ పట్టాలు ఇస్తానని చెప్పి కనుమరైన సందతి వారు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. 10 సంవత్సరాలు ప్రతి ఎలక్షన్లో కనబడతాం, ఇదిగో చేసేస్తామని చెప్పడం, మళ్ళీ కనబడకుండా తిరగటం. ఈరోజు మేము ఒకటే చెప్తాను, ఈ స్థానికంగా ఉన్న మద్రాల కాలనీలోనే రైల్వే భూమిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏదైతే రైల్వే డిపార్ట్మెంట్తో మాట్లాడి తప్పకుండా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి చెందిన భూమిని రైల్వే ల్యాండ్ వాళ్ళకి ఇచ్చి ఈ ల్యాండ్ని ఇక్కడ ఉన్న పేదలు నివసించే వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వటం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఎలక్షన్ గెలిచిన అమ్మటే అధికారం వచ్చిన వెంటనే సంవత్సరం లోపు ఈ పనంతా కూడా మేము పూర్తి చేస్తామని చెప్పి స్థానికులకి మేము చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా మేము ఏంటంటే మేము కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా స్థానికులం, ఈ ప్రాంతంలో కలిసిమెలిసి తిరిగిన వాళ్ళం. సో ఎక్కడా కూడా ఇక్కడ నుంచి ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట అనుగుణంగా పనిచేస్తాం తప్ప తప్పించుకొస్తే. అస్సలాం అలైకుం. ఈరోజు 57వ వార్డులో మద్రాల కాలనీలో మరి మా ఎంపీ గారు కిలారి రోజయ్య గారు, అలాగే స్థానికంగా కార్పొరేటర్ గారు రిహానా గారు, అలాగే ముస్తఫా గారు, ఆయన ఆదేశాల మేరకే మేమందరం కూడా ఏంటంటే మద్రాల కాలనీ అనేది గత 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గారు ఆయన కాపాడుకుంటూ వచ్చారు. ఎవరికి ఇబ్బంది లేకుండా ఏ హామీ ఆయన 10 సంవత్సరాల కిందట చెప్పారు దాని మీదే స్టాండ్ బై ఉన్నారు. ఆ టైంలో ఆయన ఏమన్నారు అనంటే ఎవరు వచ్చినా కూడా నేను ఉన్నాను అని చెప్పారు. అదేవిధంగా వీళ్ళకి నోటీసులు వచ్చినా కూడా ఆ టైంలో మేము రైల్వే డిపార్ట్మెంట్కి మన ఎంపీల ద్వారా మరి రాజ్యసభ ఎంపీ గారు ఐదరామరెడ్డి గారు అలాగే ఎంపీల ద్వారా తీసుకెళ్లడం జరిగింది. ఆ దృష్టిలో తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు కూడా ఎవరు కూడా ఇక్కడికి ఇటు వచ్చి ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ముస్తఫా గారు నిరంతరం ఏంటంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఇది పోరంబోకు ప్లస్ ఏంటంటే రైల్వే ల్యాండ్స్, పోరంబోకులో ఉన్న వాళ్ళందరికీ బీ ఫామ్ పట్టాలు ఇప్పిస్తామని చెప్పాము. అదే మాట మీద ఉన్నాం, అదే మాట మీద ఉంటాము కూడా. అలాగే రైల్వే దాంట్లో ఉన్నవి ఏంటంటే రోసయ్య గారు చెప్పినట్టు, మన ఎంపీ గారు చెప్పినట్టుగా ఏంటంటే అవి జిఎంసీని రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు అర్బన్ దీంట్లో అడుగుతున్నారు, దాన్ని కంపెన్సేట్గా ఇక్కడేమో ఇవ్వమని అడుగుతున్నాము. అదేవిధంగా వాళ్ళతో మాట్లాడి చేసి ఈ ల్యాండ్స్ కూడా జిఎంసీ దాంట్లో తీసుకొని వచ్చి వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇల్లు ఇచ్చే విధంగా వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ చేసే విధంగా చూసుకుంటాము. అలాగే ఇక్కడ స్థానికంగా దాదాపు మైనార్టీస్ ఎక్కువ ఉన్నారు. ఇక్కడ వీళ్ళు అడిగింది ఏంటంటే ఇప్పుడు వచ్చి మా దృష్టికి తీసుకొని రాగానే మా ఎంపీ గారు రోసయ్య గారు అలాగే మేమందరూ ఇక్కడ 2000 స్క్వేర్ ఫీట్ ఉంది, 1000 స్క్వేర్ ఫీట్ ఏమో పార్క్ కోసం ముందే కేటాయించడం జరిగింది, దానికోసం టెండర్ దాంట్లో వెళ్ళడం జరిగింది, రిహానా గారు దాని
మీకు చేద్దాం పూర్తి స్థాయిగా మొత్తం అయిపోయింది. మిగతా అవి 1000 ఎస్ఎఫ్టీ ఉంది. దాంట్లో ఏంటంటే ఇక్కడ స్థానికంగా గుడి లేదు. సర్దార్ భగత్ సింగ్ ఆశయాలకు ముందుకు తీసుకువెళ్లవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సిపిఐ జిల్లా కార్యదర్శి చెంగల్ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. సర్దార్ భగత్ సింగ్ 93వ వర్ధంతి సందర్భంగా శనివారం నగరంలోని కొత్తపేటలో కల భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు సిపిఐ రైతు సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో జంగల్ అజయ్ కుమార్ మాట్లాడారు. నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం భగత్ సింగ్ వంటి మహనీయుల ఆశయాలకు తూట్లు పొడిచే విధంగా పరిపాలన సాగిస్తుందని విమర్శించారు. అమరజీవి సర్దార్ భగత్ సింగ్ 93వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ ఈ రోజున జరుగుతున్నటువంటి ఉద్యమాలకి భవిష్యత్ పోరాటాలకి పునరంకితం అవుతూ దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు అన్ని ప్రజా సంఘాలు ఈ రోజున సర్దార్ భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రోజున ఆ రోజు కమ్రేడ్ భగత్ సింగ్ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసి తనువు చాలించి స్వాతంత్ర సంగ్రామంలో యువతకు స్ఫూర్తి భగత్ సింగ్ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో భగత్ సింగ్ రాజగురు సుఖదేవులకి ఇంకా అనేక మంది వీర యోధులకి ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తూ వారి ఆశయాలని కొనసాగిస్తామని శపథం పూరడానికి ఇక్కడ వామపక్ష పార్టీలు, విప్లవ ప్రజా సంఘాలు, బహుజన సంఘాలు ఈ రోజున భగత్ సింగ్ వర్ధంతిని, భగత్ సింగ్ ఆశయాన్ని కొనసాగించడం కోసమే జరుపుతూ ఉన్నారు. ఈ ఆయన ఆ రోజున సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటమే కాకుండా ఈ సామ్రాజ్యవాదం వెళ్ళిపోయిన తర్వాత భారతదేశం ఎలాగ ఉండాలో ఆయన అధ్యయనం చేశాడు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అక్రమ అరెస్టును కమ్యూనిస్టు పార్టీ రాష్ట సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. శనివారం మంగళగిరిలోని వేములపల్లి శ్రీకృష్ణ భవన్ సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముప్పాల నాగేశ్వరరావు మాట్లాడారు. ప్రజాస్వామ్యానికి అత్యంత గడ్డు కాలంలో ఈ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయని తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ దాని అధినాయకుడు నరేంద్ర మోదీ దేశ ప్రజలకి గంటలు కట్టి వాళ్ల భవిష్యత్తుని అంధకారం చేస్తూ తిరిగి ఓట్లు పొంది క్రీడని ప్రారంభించారని, అందులో భాగమే జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ ని భయపెట్టి రాజీనామా చేయించి అరెస్టు చేశారని అన్నారు. అవినీతి కేసు మీద అలాగే నిన్న కాక మొన్న ఈడీ సోదాలు చేసి అరవింద్ కేజ్రీవాల్ కోర్టులో హాజరు పెట్టి వ్యతిరేకంగా ఢిల్లీ పీఠాన్ని ప్రజల మద్దతు కూర్చున్న ఒక సివిల్ సర్వెంట్ కేజ్రీవాల్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు అవినీతికి వ్యతిరేకంగా పోరాడి రెండు పర్యాయాలు ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన కేజ్రీవాల్ ను ప్రజాస్వామికంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీ చేత అరెస్టు చేయించడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. అంబానీ, ఆదానీలకు ప్రభుత్వ రంగ సంస్థలు వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి వేల కోట్లు దోచిపెట్టిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మంగళగిరి నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, మండల కార్యదర్శి జాలాది జాన్ బాబు, ఏఏవైఎఫ్ జిల్లా అధ్యకులు జంగాల చైతన్య, నియోజకవర్గ అధ్యకులు జాలాది నవీన్, దార గురునాథం, హనోకు తదితరులు పాల్గొన్నారు. విశాఖ డ్రగ్స్ కేసులో ఉన్నది వైసీపీ నేతలే, చంద్రబాబు ఆరోపణ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై ఈడీ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ దేశ ప్రజలకు లేఖ. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి 50 కోట్ల ఆఫర్ చేశారు. బీజేపీపై సిద్ధారామయ్య సంచలన ఆరోపణలు. అప్పట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం వెల్లటూరు గ్రామంలో ఆత్మీయ సమావేశం నిర్వహించిన వరికూటి అశోక్ బాబు. నగరంలో ఘనంగా సర్దార్ భగత్ సింగ్ 93వ వర్ధంతి. పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల్ అజయ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.